అబ్బో, ఆడుతూ పాడుతూ తింటూ ఉంటే అలుపు సొలుపు ఉండదు. ఈ రోజు మీకు పండగే, బాగా తినండి. బోరుడు గుడ్లు పెట్టాలి, ఏమిట్రా ఇంట్లో ఉన్న గింజలు మొత్తం పోషేస్తున్నావు? ఈ కోళ్లను పొలాల మీద దోరొచ్చు కదా, ఫ్రీగా తింటే. మొన్న అలాగే 20 వదిలితే 19 తిరిగి వచ్చేయండి. అందులో ఓ పెట్టినాడు ఎత్తిసేయండి బాబు. నమస్కారం అండి నాగరాజు గారు. ఏమయ్యా యశోబు, రా, అప్పు తీసుకున్నావు కదా, తెచ్చావా డబ్బులు వడ్డీతో? మీ అప్పులకు వచ్చి ఎప్పులు దండండి, మీ వడ్డీలు కట్టలేక చచ్చిపోతానండి బాబు. మీకు కోడిని తాకట్టు పెట్టినందుకు మా ఆవిడ నన్ను రోజు చెతగొట్టేస్తుందండి. ఇంకెందుకు లేండి బాబు, మీ వడ్డీతో పాటు ఇది కూడా 400 ఇచ్చేస్తాను, నా కోడి నాకు ఇచ్చేయండి. ఏంట్రా నా కోడిని ఓని ఇచ్చేస్తున్నావు? నాకు ఇవ్వాల్సిన 400 ఓకే, డ్యామేజ్ 500 ఎవడు తండి బాబిస్తాడా? డ్యామేజ్ ఏంటండి బాబు? ఒరే యశోబు, నువ్వు నా దగ్గరకు వచ్చావు, ఇవ్వండి నాకు అవసరం ఉంది 300 ఇవ్వని చెప్పి నీ కోడి పుంజు తాకట్టు పెట్టావు. నేను నీ మీద ప్రేమతో కోడి పుంజును తాకట్టు పెట్టుకుని నీకు అప్పించా. ఇది మంచి కోడి పుంజు అనుకుని మా ఇంట్లో ఫ్రీగా వదిలేశా. ఇది నా ఇంట్లో ఉన్న కోడి పెట్టను చూసింది, చూసి ఊరుకుందా దాన్ని గీకింది, గీకి ఊరుకుందా దాన్ని రేప్ చేసింది, దాని జీవితాన్ని నాశనం చేసేసింది. ఫలితంగా ఏమైంది, 11 కోడిగుడ్లు, 9 పిల్లలు. గుడ్లు 11 అయితే పిల్లలు 9 ఎలా ఉంటాయండి? 2 గుడ్లు ఆమ్లెట్ వేస్తున్నారులే. నరబై, నువ్వు నీ మగ పుంజును తీసుకెళ్తానంటున్నావు, మగతోడు లేకుండా నా కోడి పెట్ట రేపటి నుంచి తన జీవితాన్ని ఎలా ముందుకు నెట్టుకెళ్ళగలుగుతుంది? సాటి కోడి పెట్టలు ఏమంటాయి నా కోడి పెట్టని? చెడిపోయావు, చెడిపోయా అంటే కాకుల్లాగా పొడవు. కాబట్టి నీ కోడి పుంజుని, కోడి పెట్టని, పిల్లల్ని 3,000 ఇచ్చి తీసుకెళ్ళిపో. 3,000? నా కోడి వద్దు, మీ పిల్లలు వద్దు, మీరే ఉంచుకోండి, మీరే ఉంచుకోండి. చిచి, దిక్మాల్సంత దిక్మాల్సంతని వడ్డీ కింద ఎవడైనా కోళ్లు కుక్కలే తాగట్టెట్టుకుంటాడా? చాకరీ చేయలేక చేస్తున్నాను. డబ్బులు ఊరకనే వస్తాయా? ఎంత వస్తే ఏం లాభం, మెళ్ళ పస్తారు తప్ప ఇంకో దిక్కు లేదు. ఉన్న బంగారం అంతా అట్టుకెళ్ళి బ్యాంక్ లో తగలెట్టావు. ఆ బంగారం బ్యాంక్ లో పెట్టి పాల వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నా, ఆ డబ్బులు ఊరంతా 10 రూపాయల వడ్డీకి తిప్పుతున్నా తెలుసుకో. అలా ఉండబట్టే ఇలా సంపాదించారు మా తాత ముత్తాతలు కూడా, నేను అలాగే సంపాదిస్తా. రేపు ఆ సింగపూర్ సంబంధం వాళ్ళకు కూడా కూతురు ఇలాగే చూపిస్తావా? అవును కదే, సింగపూర్ సంబంధం గురించి ఏం మర్చిపోయాను, పెళ్లి కొడుకును చూడలేదు కదూ. ఏమయ్యా, కనక మహాలక్ష్మి గారు సింగపూర్ సంబంధం చూస్తున్నావంట, మన ఆ పరిస్థితి ఏంటి? ఒరే నరసింహ, మీ అమ్మగారు నిన్ను తీసుకెళ్లి చెత్తపుట్ట పక్కన నిలబెట్టింది అనుకో, చెత్తేరికి వెళ్ళేవాడు కూడా నిన్ను తీసుకెళ్ళడరా, అది నీ పొజిషన్. నా కూతుర్ని గాల్లో తిరిగేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను తప్ప నీలాగా గాలికి తిరిగేవాడికి ఇచ్చి పెళ్లి చేయను. అత్తయ్యం చేసుకోక ముందు నువ్వు గాలోడివే, మా అమ్మ చెప్పింది. ఈ సంబంధం ఎలా కుదురుతుందో నేనో చూస్తాను. చూశావే, వీడికి మన కూతుర్ని ఇయ్యాలంట. అరే అయ్యా, కనక మహాలక్ష్మి ఎక్కడా? నీ లయలో తేడా వస్తోంది, నిద్రలో ఉన్నావా? ఊహలో ఉంది మాస్టర్, అక్కడికి పెళ్లి చూపులు. అవునా మహాలక్ష్మి? అవును మాస్టర్, సింగపూర్ సంబంధం. ఆహా, సంబంధం కుదిరితే అదృష్టవంతురాలివే. ఆల్మోస్ట్ కుదిరింది మాస్టర్, ఆల్రెడీ ఫోటో చూసి లైక్ కూడా కొట్టేశానండి. సింగపూర్ నుండి ఫ్లైట్ లో అలా వచ్చి ఫార్మాలిటీస్ అన్ని చూసుకుని ఇలా ఫ్లైట్ లో వెళ్ళిపోవాలంట. మహాలక్ష్మి, ఫోన్ వచ్చింది. ఓ, అమెరికా నుంచేనా మాస్టర్? ఒక్క నిమిషం, నా ఫ్రెండ్. అలాగే. హలో, ఎక్కడున్నావే? నేను డాన్స్ క్లాస్ లో ఉన్నాను. నీకు సంబంధం కుదిరిందంట, మా పద్మ చెప్పిందిలే. సింగపూర్ ఫ్లైట్ లో వస్తున్నాడు. సింగపూరా? అదెంత ఉంటదే, మళ్ళీ అక్కవరం అంత ఉంటది. అయినా మ్యాప్ లో చూడు, మా అమెరికా పక్కన చిల్లిగారులా చిన్నగా ఉంటది. అయినా నాకులాగా అందరికి అమెరికా సంబంధం కుదరద్దు. నీకు విషయం తెలుసా, మొన్న బాత్రూంలో కాల్ జారిన దగ్గర నుంచి మా ఆయన నన్ను అస్సలు ఏ పని చేయనట్లేదే. ఏమైనా కాల్ జారడం నీకు బాగా కలిసి వచ్చిందిలేవే. ఇక్కడ కాల్ జారితేనేగా మీ నాన్న అర్జెంట్ గా పెళ్లి చేసి పంపించాడు. పొయ్యి మీద ఏదో మాడుతున్నట్టుంది, మళ్ళీ ఫోన్ చేస్తానే. బాయ్. మాడుద్ది మాడుద్ది, లేకపోతే ఇది దీని వేషాలు. వెంకటేశ్వరరావు గారు, ప్రసాద్, ఈ నెల 18 నగల వేలం పాటించాలి, అందరికి నోటీసులు పంపించండి. అలాగే ప్రసాద్. Hey!
బొడ్డు నాగరాజురా. ఇప్పుడు ఎలా? రామరాజు గారు. నాగరాజు గారు, రేపు ఈవినింగ్ కల్లా నాసలు వడ్డి మా ఇంటికి రావాలా, అంతే. అయ్యా నాగరాజు గారు నమస్కారం. అయ్యా నమస్కారం. చాలా రోజులకు వచ్చారు, బ్యాంక్ వడ్డీ కట్టకు వచ్చారు. సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు, బంగారం కోసం వచ్చానండి. చాలా సంతోషం అండి. ఇంతకీ అబ్బాయి ఏ ఊరు ఏం చేస్తుంటాడు? సింగపూర్ షిప్పింగ్ యార్డ్ లో మంచి ఉద్యోగం, నెలకు 3 లక్షలు. చాలా బాగుంది, రండి. ఇదిగో ప్రసాద్. నమస్కారం. నమస్కారం. నాగరాజు గారు నగలు విడిపించాలి, అసలు వడ్డీ కట్టించుకుని త్వరగా అయ్యేటట్టు చూడండి. సార్ మీరు అక్కడ కూర్చోండి. అలాగే. హలో. తీకి తీక ఆడి నగలే తీమని ఐడియా ఇచ్చి తెచ్చాం. ఆడి టైం వస్తుంది, నేను అలోహింతనరా. వర్షం వస్తుందని చెట్టు కింద నుంచుంటే కొమ్మొచ్చి నెత్తి మీద పడినట్టు ఈడిప్పుడు వచ్చి చచ్చాడేంట్రా? ఇప్పుడు ఏం చేద్దాం? సర్లే, 10 నిమిషాలు అడిగి ఎదురు చెప్పి మేనేజ్ చేసి ఈ లోపల నేను ఇంటికి నగలు తెచ్చేస్తాను. తొందరగా. కరిగించేసావా? ఇవాళ మంచి రోజుని కరగబెట్టాను, ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం లేదు తాతయ్య, ఏం లేదు. నువ్వు చేసుకో. ఇప్పుడు ఏం చేయాలి? అరే 10:00కి వచ్చాం, 11 అయింది, రారా? ఇక వచ్చేస్తారండి. అరే పుట్టి చేతులు తిరొచ్చా, ఏమైంది చెప్పు. ఏంటయ్యా ఇంకా వడ్డీ డబ్బులు కట్టించుకోలేదు, ఇంకెంత టైం పడుతుంది? 5 నిమిషాలు అయిపోతుంది సార్, ఇక్కడ 2 సంతకాలు పెట్టండి. ఏం చేయబోతున్నాడు? ఏం దరిద్రం కాకపోతే ఇన్నాళ్ళు బ్యాంకులు పెట్టి ఇప్పుడు తీయటం ఏంటండి బాబు? కూతురు పెళ్లి చూపులకి నగలు పట్టుకెళ్ళటం దరిద్రమా? సంతకాలు పెట్టేశారు కదా, ఇంకిప్పుడు ఏం చేయలేము. అదేంటో చెప్పు. మీరు మా బ్యాంక్ లో నగలు పెట్టి ఈ సంవత్సరం కరెక్ట్ గా 5 సంవత్సరాలు అవుతుంది. అయితే మా బ్యాంక్ రూల్స్ ప్రకారం 5 సంవత్సరాలు దాటిన కస్టమర్స్ కి 18% సబ్సిడీ ఉంటుంది, అంటే దగ్గర దగ్గరగా 25,000. అది మీకు రానట్టే. 25,000? అవును. అమ్మ, అదే మీరు సోమవారం తీసుకుంటే అమౌంట్ మీకు యాడ్ అవుతుంది. అయితే సోమవారమే తీసుకుంటాను. పెళ్లి చూపులు ఉందన్నారు కదండి. ఎందుకండి కక్కుర్తి? నోరు ముయ్యరా విధవా, పెళ్లి చూపులు సోమవారం మధ్యాహ్నం, ఈ 3 రోజులు నగలు తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకుంటావు? ఏం చేసుకుంటావు? అయితే ఇప్పుడు క్యాన్సిల్ చేసామంటారా? చిన్నగా అంటావేంటి, క్యాన్సిల్ చేసేయ్. అరే భద్రం, సోమవారం వద్దాం. 25,000 అంటే మాటల ఎవరు తినట్టది? మేనేజర్ గారికి ఒక మాట చెప్పేసి వెళ్దామండి. ఆ మేనేజర్ గారికి చెప్పేద్దాం. వద్దు సార్, ఆయన చెప్తే నేను తిడతారు, బ్యాంక్ లాస్ వస్తుంది కదా. అమ్మ యదవ మేనేజరు బాబు, వాటి కనపడం, ఇంటికి వెళ్ళిపోతావు నేరుగా, రారా పోదాం. టెన్షన్ వచ్చేసింది రా బాబు. 3 రోజుల తర్వాత ఏంటి పొజిషన్? 3 రోజులు ఉంది కదా, ఏదో ఒకటి ఆలోచిద్దాం.